हाय फ्रेंड्स ना पेर वेंकट मीरु चूस्तुन्नारु वेंकट डिजिटल्स फ्रेंड्स ई रोज मनं ई वीडियोलो प्रभुत्वं इच्चे इल्ल स्थलालकु आन्लैन्लोने अदे स्पंदनलो एला अप्लाई चेसुकोवाली अने विषयान्नि ई वीडियोलो मनं तेलुसुकुंदां फ्रेंड्स अंतकंटे मुंदुगा मीरु गनक मन चानल्नि इप्पटिवरकु सब्स्क्राइब चेयनट्लयिते सब्स्क्राइब चेयंडि अलागे मरिन्नि लेटेस्ट अप्डेट्स मीकु नोटिफिकेशन्स रावाली अनुकुंटे पक्कने उन्न बेल बटन ने एनेबल चेयंडि ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ ఇట్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే చెప్పడం జరిగింది సో అది ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవడానికి మే 21 వరకు టైం ఉంది కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోని లేదా ఆఫ్లైన్లోని అప్లై చేసుకోండి సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మస్ట్గా మన ఆధార్ నెంబర్కి మన మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి సో అలాగే ఇళ్ల స్థలాలకు పెట్టుకునే వారికి కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి అవేంటి అనేది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను మొదటగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నా సరే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలన్నా సరే మనం ఈ ఇళ్ల స్థలాలకు గవర్నమెంట్ ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్ల రేషన్ కార్డు దారులు అయి ఉండాలి అండ్ వైట్ రేషన్ కార్డు కంపల్సరీగా ఉండి ఉండాలి సో అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ అంటే వైట్ రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ మీరు కనుక కట్టినట్లయితే మీకు ఇళ్ల స్థలం అయితే ఖచ్చితంగా రాదు సో అలాగే 2-3 నెలల కరెంట్ బిల్ అయితే అడగడం జరుగుతుంది సో నెలకి 300 యూనిట్ల కంటే మించి కరెంట్ బిల్ అయితే ఉండకూడదు అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా సరే లేదంటే గవర్నమెంట్ పెన్షన్ ఎవరైనా తీసుకుంటున్నా సరే రాదు సో అలాంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు కూడా ఉండదనుకోండి అది వేరే విషయం సో ఒకవేళ అంతకుముందు ఏమన్నా వచ్చినా సరే సో ఇప్పుడు పెట్టుకుంటే మాత్రం కంపల్సరీగా రాదు అలాగే చాలామంది కొత్తగా సచివాలయంలో జాబ్స్ వచ్చిన వారు మాకు వస్తుందా రేషన్ కార్డు సో ఇంకా మాకు పర్మనెంట్ కాలేదు కదా అని నన్ను అడగడం జరిగింది సో వారికి కూడా రాదండి ఎందుకంటే నేను సంబంధిత అధికారులను అడగడం జరిగింది అలాగే మా కొలీగ్స్ కూడా వైట్ రేషన్ కార్డుకి అప్లై చేశారు చేస్తే రాలేదు వాళ్ళకే సో వాళ్ళు కూడా గవర్నమెంట్లోకే వస్తారు కాబట్టి వాళ్ళ శాలరీస్ కూడా గవర్నమెంట్ సంబంధించిన దాంట్లోనే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డు కానీ ఇళ్ల స్థలాలు కానీ రావడం అనేది జరగదు సో ల్యాండ్ వచ్చేసేసి 3 ఎకరాలు అయితే మించి ఉండకూడదు సో అలాగే సంవత్సర ఆదాయం 1 లక్షకు మించి ఉండకూడదు సో అలాగే ఇంతకుముందు మనం హౌస్ లోన్ తీసుకొని ఉంటే అంటే ఇంతకుముందు ఇల్లు కట్టుకునేప్పుడు హౌసింగ్ లోన్ తీసుకున్నా లేకపోతే ఇంకా ఇంతకుముందు మనం హౌస్ సైట్స్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నా సరే ఇప్పుడైతే స్థలాలు అయితే రావు మనం పెట్టుకొని కూడా వేస్ట్ సో ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఇవి ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోని మీ విలేజ్లోని సంబంధిత మీ దగ్గరలోని మీ ఏరియాకి సంబంధించిన సచివాలయంలో కానీ లేదా మీ వార్డు వాలంటీర్ ద్వారా లేదా గ్రామ వాలంటీర్ ద్వారా కానీ అప్లై చేసుకుంటేనే చాలా వరకు మంచిదండి ఎందుకంటే సో మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వడం కంపల్సరీగా మనం వాళ్ళని కలవాలి వేరే చోట్ల ఉండి ఆఫ్లైన్లో వెళ్ళి సచివాలయానికి వెళ్ళి మన గ్రామాలకు వెళ్ళి అప్లై చేసుకోవడానికి కుదరకపోవచ్చు వారి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది వీళ్ళని బట్టి ఆన్లైన్లో చేసుకున్న తర్వాత ఆ వివరాలన్నీ తీసుకొని వెళ్ళి మీ వాలంటీర్కి ఇస్తే మీకు పని అనేది త్వరగా అవడానికి ఆస్కారం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రూల్స్ ఇవన్నీ నేనైతే మీకు చెప్పాను కదా సో ఇప్పుడు ఆన్లైన్లోనే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను సో మీరు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఏం చేయాలంటే మన మొబైల్ ఫోన్లో కానీ అలాగే సిస్టంలోని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే www.spandana.spandana.ap.gov.in అని టైప్ చేయాలి టైప్ చేసి దానిపైన మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే ఇలా వస్తుంది ఒక న్యూ పేజీ దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేయగానే ఈ స్పందన పేజ్ ఒకటి వస్తుంది సైట్ ఒకటి వస్తుంది గవర్నమెంట్ సైట్ ఒకటి వస్తుంది దీనిపైన రైట్ సైడ్ని ఆన్లైన్ యూజర్ లాగిన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఈ గవర్నమెంట్ వాటికి అప్లై చేసే అన్నిటికి మ్యాక్సిమం ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీరు దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆధార్ నెంబరు క్యాప్చా అని ఒక ఆప్షన్ వస్తుంది సో దీనిలో ఆధార్ నెంబరు మీరు ఎంటర్ చేయండి దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి దాని తర్వాత గెట్ ఈకేవైసీ ఓటీపీ అని ఉంది కదా ఈ దీని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఇలా కొత్త పేజ్ అనేది ఒకటి వస్తుంది సో మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి చేసిన తర్వాత మనం ఏ మొబైల్ నెంబర్ అయితే మన ఆధార్ నెంబర్కి లింక్ చేసి ఉన్నామో
ఆ మొబైల్ నెంబర్కి మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు గుర్తు, మీకు ఇంత వీడియోకి ముందు చెప్పాను, మనం ఆన్లైన్ ప్రాసెస్ చేయాలంటే కంపల్సరిగా మన ఆధార్ నెంబర్కి మన మొబైల్ నెంబర్, మన వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. సో అలా చేసి అలా ఉంటేనే మనకి ఆన్లైన్లో ప్రాసెస్ ఈజీ అవుతుంది, చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఈకేవైసీ ఓటీపీ అని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు కొత్త పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనిపైన అర్జీ నమోదు అనేది మీరు క్లిక్ చేయండి. సో దీనిపైన ఇట్లా కొత్త పేజ్ అనేది ఒకటి వస్తుంది. అర్జీ నమోదు మీద క్లిక్ చేయగానే దీని మీద క్లిక్ హియర్ ఫర్ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏదైతే మనం ఆధార్ నెంబర్కి మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చి ఉన్నామో అన్నిటికీ మన ఈకేవైసీ అయినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నామో అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు నేము, ఇక్కడ కేర్ ఆఫ్ నేమ్, ఏజ్, హౌస్ నెంబర్ ఇట్లా అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ అనేది మీరు అన్ని ఫిల్అప్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ సేమ్ అడ్రస్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి సేమ్ అడ్రస్ అయితే. సో ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రీవెన్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, సో మనం ఇక్కడ చూడండి, గ్రీవెన్స్ బై సబ్జెక్ట్, గ్రీవెన్స్ బై కీబోర్డ్, గ్రీవెన్స్ బై డిపార్ట్మెంట్ అని ఉంది కదా. సో మనం గ్రీవెన్స్ బై డిపార్ట్మెంట్ మనం స్థలాలు పెట్టుకుంటున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి. సో దీనిపైన ఇక్కడ చూశారు కదా గ్రీవెన్స్ బై డిపార్ట్మెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా మళ్ళీ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ సబ్ సబ్జెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ సబ్జెక్ట్లోని ఏంటంటే డిపార్ట్మెంట్లోని ఏంటంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో సబ్జెక్ట్లోకి వచ్చేసేసి రెవెన్యూ అసైన్మెంట్ హౌసింగ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. హౌసింగ్ సైట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అలాగే సబ్ సబ్జెక్ట్లోకి వచ్చేసి గ్రాంట్ ఆఫ్ హౌసింగ్ సైట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో సోర్స్ టైప్ అని ఉంది కదా, ఆన్లైన్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ యూజర్ అని పెట్టండి. సో అలాగే ఇక్కడ మనకి రిమార్క్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అని ఉంది కదా, మనం కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నట్లయితే, సో లేదంటే ఇంతకుముందు చేసి రానట్లయితే మీరు ఏది చెప్పాలనుకుంటున్నారు, అది ఇక్కడ ఇళ్ల స్థలాలకు అప్లై చేశాము, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, సో దయచేసి మాకు ఇళ్ల స్థలం అనేది ఇప్పించగలరు అని చెప్పేసి చెప్పండి. చెప్పి ఇక్కడ మీరు సబ్మిట్ అనేది మీరు ఎంటర్ చేయండి. సబ్మిట్ అనేది ఎంటర్ చేయగానే సో నేను మనకు ఒక ఇట్లా అర్జీ నెంబర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఈ అర్జీ నెంబర్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, మీరు ప్రింట్ తీసుకోండి లేదా పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే కనుక మనకి 90 రోజులు అని ఇక్కడ చూపించారు కదా చూడండి, 90 రోజులు ఆన్లైన్ కేటగిరీ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ కే సుమలత ఇట్లా ఇచ్చారు కదా. సో ఇక్కడ మన ఫిర్యాదులు ఏమైనా ఇవ్వాలంటే కనుక 1902 ఈ నెంబర్కి కూడా మన డౌట్స్ ఉంటే మనం కాల్ చేసి మనం అడగొచ్చు. సో చూడండి అర్జీ నెంబరు, అర్జీ రకము, అన్నీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేస్తారు. సో మన సమస్యను పరిష్కరించేవాళ్ళు ఎవరు పరిష్కరిస్తారు అనేది కూడా తహసీల్దార్ విషయంపేట అని కూడా అట్లా మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ వాళ్ళ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది 9 రోజులు గడువు ఉంటుంది. సో ఈ లోపల మీరు ఇవన్నీ ప్రింట్ తీసుకొని ఉంచుకొని మీ దగ్గరలో ఉన్న వాలంటీర్ని కలవండి, కలిస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే కనుక ఈ లోపల మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అడగండి, అడిగితే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ప్రాసెస్ అయితే ఇదే. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో చాలామంది ఇంతకుముందు వీడియోస్ చేశాను, చాలామంది టెక్నికల్ ఎర్రర్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తిరిగి కొన్ని అన్నెసెసరీ కామెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, నేను వీడియోస్ చేసేది సో మనకి యూజ్ అవ్వాలని చెప్పేసి చేస్తాను, కానీ ఎవరిని తప్పుదో పట్టించాలని కాదు, లేదంటే వేరే వేరే అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. సో కామెంట్స్ చేసే ముందు ఒకసారి చూసి చేయండి. సో నేను ఎవరికైనా యూజ్ అవ్వాలనే చేస్తాను, కానీ ఇబ్బంది పెట్టాలా ఇబ్బంది పెట్టడానికైతే చేయను. సో ఇబ్బంది పెట్టేలాగా అయితే వీడియోస్ చేయడం కూడా వేస్ట్. సో దయచేసి అర్థం చేసుకోండి. ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే కనుక మీరు మామూలుగా కామెంట్ పెడితే అని చూసి నేను చెప్తాను. అలా కాకుండా టెక్నికల్ ఎర్రర్ వచ్చిందని చెప్పి ఏదేదో చెప్తున్నారు. సో అవేమి దయచేసి అర్థం చేసుకుని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను.
సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని మీరు ఎనేబుల్ చేయండి. సో మరో లేటెస్ట్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బై.